హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. పెట్రోల్ ఇంజన్కి డీజిల్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ మాట్లాడుకునే ముందు 3 పాయింట్స్ ఇచ్చాను. 3 పాయింట్స్ ఏంటంటే, డీజిల్ ఇంజన్లో ఆర్ పెట్రోల్ ఇంజన్లో పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ దేంట్లో బెటర్ ఉంటాయి, ఎన్విహెచ్ లెవెల్స్ అండ్ పొల్యూషన్ దేంట్లో ఉంటుంది, ఎక్స్పెన్సివ్ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మాట్లాడుకోదాం. బట్ ఈ 3 పాయింట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇంజన్ నార్మల్ ప్రాసెసింగ్ అనేది తెలుసుకుందాం. ఇంజన్ నార్మల్ ప్రాసెసింగ్ అంటే 4-స్ట్రోక్ సైకిల్ మీకు తెలిసే ఉండొచ్చు, బట్ నేను కూడా చెప్పాలి. ఇంజన్ 4-స్ట్రోక్ సైకిల్ అంటే 1 సైకిల్ కంప్లీట్ చేస్తే 4-స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇంటేక్ కంప్రెషన్ పవర్ ఎగ్జాస్ట్ ఈ 4-స్ట్రోక్ కంప్లీట్ చేస్తే 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే 4-స్ట్రోక్ సైకిల్, పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ వర్కింగ్ తెలుసుకోవాలనుకుంటే ఈ కార్డ్ ఇస్తున్నాను. ఈ కార్డ్లో బట్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది, క్రాంక్ యాంగిల్తో సహా ఉంటుంది, మెయింటెనెన్స్తో సహా ఉంటుంది. బట్ ఈ వీడియోలో పెట్రోల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్కి డిఫరెన్స్ ఏందో మాట్లాడుకుందాం. పెట్రోల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీకు 4-స్ట్రోక్ సైకిల్ గురించి కూడా తెలిసి ఉంటుంది. అంటే ఇంటేక్ కంప్రెషన్ పవర్ ఎగ్జాస్ట్. పెట్రోల్ ఇంజన్కి అయితే 1st స్ట్రోక్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఇంటేక్ అవుతుంది, 2nd కంప్రెషన్ అవుతుంది, 3rd స్ట్రోక్లో పవర్ అంటే బర్నింగ్ అవుతుంది. బర్నింగ్ ఎట్లా అవుతుందంటే పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ అంటే లైటర్ అని చెప్పుకోవాలి, మనం స్టవ్కి యూజ్ చేసుకునే లైటర్ అని చెప్పుకోవాలి, అది 3rd స్ట్రోక్లో అవుతుంది బర్నింగ్. 4th ఎగ్జాస్ట్. అదే డీజిల్ ఇంజన్లో 1st ఓన్లీ ఎయిర్ ఇంటేక్ అవుతుంది, 2nd కంప్రెసర్ అవుతుంది, 3rd ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. అంటే పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ అవుతుంది, డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. హై టెంపరేచర్లో ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది, 4th ఎగ్జాస్ట్ అవుతుంది. ఓన్లీ సైకిల్ 4-స్ట్రోక్ సైకిల్ కంప్లీట్ అవుతుంది యాజ్ కంపేర్ టు పెట్రోల్ ఇంజన్ అయినా డీజిల్ ఇంజన్ అయినా సేమ్ ఉంటుంది. బట్ ఇంటేక్లో పెట్రోల్ ఇంటేక్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ యాడ్ అవుతుంది ఇంటేక్. డీజిల్లో ఓన్లీ 1st స్ట్రోక్లో ఎయిర్ అనేది ఇంటేక్ అవుతుంది, 3rd స్ట్రోక్లో ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు డిఫరెన్స్ గమనిస్తే డీజిల్ ఇంజన్ అండ్ పెట్రోల్ ఇంజన్కి సిలిండర్ సైజ్ తెలవాలి. సిలిండర్ సైజ్ అది మెయిన్. సిలిండర్ సైజ్ పెట్రోల్ ఇంజన్లో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సీసీ అంటే 1200 సీసీ తీసుకున్నాం డీజిల్ ఇంజన్లో కానీ పెట్రోల్ ఇంజన్ కానీ సేమ్ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్రోల్ ఇంజన్ సిలిండర్, ఇది డీజిల్ ఇంజన్ సిలిండర్. పెట్రోల్ ఇంజన్లో మీరు గమనిస్తే ఈ స్ట్రోక్ లెంత్ తక్కువ ఉండి బోర్ లెంత్ పెద్ద ఉంటుంది. అదే డీజిల్ ఇంజన్లో స్ట్రోక్ లెంత్ పెద్ద ఉండి బోర్ లెంత్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ అది వచ్చింది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ ఇంజన్లో మనం ఎంత ఆర్పిఎం వెళ్ళినా అంత అవుట్పుట్ పవర్ వస్తుంది. డీజిల్ ఇంజన్లో ఎంత ఆర్పిఎం వెళ్తే అంత నాయిస్ టార్క్ అనేది వస్తుంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు అట్లా వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 1st స్ట్రోక్లో ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి కంప్రెస్ అంటే 2nd స్ట్రోక్లో కంప్రెస్ అనేది తక్కువ ఉన్నా కానీ బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డీజిల్ ఇంజన్లో స్ట్రోక్ లెంత్ ఎక్కువ ఉండి బోర్ లెంత్ తక్కువ ఉన్నందుకు రీజన్ ఏంటిదంటే డీజిల్ ఇంజన్ బర్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బర్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఉన్నందుకు ఏం చేయాలంటే కంప్రెషన్ అనేది ఎక్కువ చేయాలి. అంటే ఓన్లీ 1st స్ట్రోక్ డీజిల్ ఇంజన్ 1st స్ట్రోక్లో ఎయిర్ ఇంటేక్ అవుతుంది, డీజిల్ అనేది ఇంజెక్ట్ కాదు, అది ఓన్లీ ఎయిర్ అవుతుంది కాబట్టి మనకి కంప్రెస్ అయినా అని 2nd స్ట్రోక్లో ఎయిర్ని ఎక్కువ కంప్రెస్ చేయాలి. అంటే ఫర్ ఎయిర్ని ఎక్కువ కంప్రెస్ చేస్తే ఎయిర్ నార్మల్ హీట్ ఉన్నది ఇంకెక్కువ హీట్ అవుతుంది, చాలా హీట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ స్ట్రోక్లో ఎయిర్ అనేది ఇంటేక్ అవుతుంది కాబట్టి అది ఒక 50% హీట్ అవుతుంది. 2nd స్ట్రోక్లో కంప్రెషన్ స్ట్రోక్లో ఎయిర్ అనేది 90% హీట్ అవుతుంది. అంటే ఎట్లా అవుతుందంటే సిలిండర్ బాటంలో ఉన్నది ఇట్లా లెంత్ అనేది ఎక్కువ ఉంది, లెంత్ ఎక్కువ ఉన్నందుకు హీట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే టాప్ ఎండ్ వరకు పిస్టన్ అనేది ఎయిర్ని ఎక్కువ కంప్రెస్ చేస్తే 90% ఎయిర్ అనేది హీట్ అవుతుంది. ఎయిర్ హీట్ అయినప్పుడు సడన్గా ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది, ఫ్యూయల్ ఇంజెక్ట్ అవ్వడంతో బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పెట్రోల్ ఇంజన్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్ అయ్యి వస్తుంది అండ్ పెట్రోల్ ఇంజన్ సాచ్యురేషన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కంపేర్ టు డీజిల్. డీజిల్లో సాచ్యురేషన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది పెట్రోల్ ఇంజన్లో, అందుకనే ఎంత ఆర్పిఎం వెళ్ళినా కానీ అంత అవుట్పుట్ పవర్ వస్తుంది కంప్రెషన్ రేషియో తక్కువ ఉన్నందుకు. డీజిల్ ఇంజన్లో ఎక్కువ కంప్రెషన్ రేషియో ఉన్నందుకు అంటే స్ట్రోక్ లెంత్ ఎక్కువ ఉన్నందుకు హై టార్క్ వస్తుంది. అంటే ఎంత ఆర్పిఎం ప్రెస్ ఎంత ఆర్పిఎం వెళ్ళినా కానీ అంత టార్క్ అనేది ఎక్కువ వస్తుంది, అంటే తక్కువ ఆర్పిఎంలోనే ఎక్కువ టార్క్ వస్తుంది. అది మీరు గమనించవచ్చు. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫార్మెన్స్లో పెట్రోల్కి డీజిల్ కంపేర్ చేస్తే డీజిల్ ఇంజన్లో మనం హైవే ట్రాఫిక్లో కానీ ఓవర్టేక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే టార్క్ అనేది తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది, అందుకనే ఓవర్టేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డీజిల్లో టార్క్ కోసమే. ఇది మీరు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డీజిల్ గురించి అండ్ పెట్రోల్ ఇంజన్కి మెయిన్ డిఫరెన్స్ అది. పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తారు,
డీజిల్ ఇంజన్ లో ఫ్యూయల్ ఇంజెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. మెయిన్ సిలిండర్ సైజ్ కాడ మనకి తెలుసుకోవాల్సింది. పెట్రోల్ ఇంజన్ కి డీజిల్ ఇంజన్ కి స్ట్రోక్ లెంత్ బోర్ ఇది డీజిల్ ఇంజన్, ఇది పెట్రోల్ ఇంజన్, అది మెయిన్. తక్కువ కంప్రెషన్ రేషియో ఉన్నందుకు పవర్ అనేది ఎక్కువ అవుట్పుట్ వస్తుంది తక్కువ ఆర్పిఎం లో వెళ్ళినా. కానీ కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉన్నందుకు, స్ట్రోక్ లెంత్ ఎక్కువ ఉన్నందుకు ఎంత ఆర్పిఎం వెళ్ళినా కానీ అంత హై టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది మెయిన్ పాయింట్. అండ్ ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్గా టాటా నెక్సాన్ తీసుకోండి, టాటా నెక్సాన్ కంప్రెషన్ పెట్రోల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్ కంప్రెషన్ రేషియో చూసుకుంటే పెట్రోల్ ఇంజన్ 9.6:1 పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్లో 16:1 రేషియో. మీరు గమనిస్తే 16 అంటే ఇట్లా వస్తుంది, 1 అంటే టాప్, అంటే 16 ఈ పాయింట్, అంటే 1 అంటే టాప్ పాయింట్, 16 ఇది 9 పాయింట్ అయితే ఇది 1 పాయింట్. అది మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది సిలిండర్ సైజ్ కంప్రెషన్ రేషియో అని అర్థం. అంటే కంప్రెషన్ ఎంత అవుతే అంత అవుట్పుట్ పవర్ అనేది, అంత టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఎన్విహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎన్విహెచ్ లెవెల్స్ నాయిస్ వైబ్రేషన్ హార్ష్నెస్, నాయిస్ వైబ్రేషన్ హార్ష్నెస్ పెట్రోల్ ఇంజన్లో తక్కువ ఉంటాయి, డీజిల్ ఇంజన్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెట్రోల్ ఇంజన్ ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఒక యూనిఫామ్ వేలో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. అంటే క్యాల్కులేటెడ్ క్వాంటిటీ తోటి ఎయిర్ ఇంటేక్ అవుతుంది. అంటే ఫస్ట్ రోక్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఒక క్యాల్కులేటెడ్ క్వాంటిటీ తోటి ఇంటేక్ అవుతుంది. సెకండ్, కంప్రెషన్ రేషియో తక్కువ ఉంటుంది. థర్డ్, స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ స్ట్రోక్ అండ్ సెకండ్ స్ట్రోక్ సైకిల్లోనే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేది హీట్ అయి ఫస్ట్ స్ట్రోక్లో సెకండ్ స్ట్రోక్లోనే హీట్ అవుతుంది. థర్డ్ స్ట్రోక్లో స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తున్నాం. స్పార్క్ ప్లగ్ అంటే ఓన్లీ లైటర్ తోటి, మనం గ్యాస్ లైటర్ ఎట్లా యూజ్ చేస్తున్నాం సేమ్ అట్లనే యూజ్ అవుతుంది. అంత స్పాంటేనియస్ అంటే అంత తొందరగా అనేది బర్నింగ్ అవ్వదు, అంటే తొందరగా బర్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్ట్రోక్లోనే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం, సెకండ్ స్ట్రోక్లో కంప్రెషన్ అవుతుంది. అంటే నార్మల్ హీట్లోనే బర్న్ అవుతుంది పెట్రోల్ ఇంజన్. డీజిల్ ఇంజన్లో ఎందుకు నాయిస్ వైబ్రేషన్ హార్ష్నెస్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ స్ట్రోక్లోనే ఎయిర్ ఇంటేక్లోనే ఓన్లీ ఎయిర్ ఇంటేక్ అవుతుంది. సెకండ్ స్ట్రోక్లో ఎయిర్ అనేది కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఎయిర్ అనేది చాలా హీట్ అవుతుంది. థర్డ్ స్ట్రోక్లో పవర్ అవుతుంది. పవర్ ఎట్లా అవుతుంది అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాసెస్ తోటి అవుతుంది. అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటే ఫస్ట్ స్ట్రోక్లో ఓన్లీ ఎయిర్ ఇంటేక్ అవుతుంది, డీజిల్ ఇంటేక్ అవ్వదు. థర్డ్ స్ట్రోక్లో ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది, అంటే డీజిల్ ఇంజెక్ట్ అవుతుంది. అంటే ఎయిర్ అనేది 90% ఎయిర్ అనేది హీట్ ఉంది, సడన్గా ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తుంది. అంటే ఒక లెవెల్లో ఇంజెక్ట్ చేయదు ఫ్యూయల్, అంటే ఎంత ఎయిర్ ఉందో అంత ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. అదే పెట్రోల్ ఇంజన్లో ఎంత ఎయిర్ ఉంటే అంతే ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. డీజిల్లో తక్కువ ఎయిర్ ఉన్నా ఫ్యూయల్ ఎక్కువ ఇంజెక్ట్ అవుతుంది, ఎక్కువ ఎయిర్ ఉన్నా ఫ్యూయల్ ఇంజెక్ట్ తక్కువ అవుతుంది. అంటే ఒక యూనిఫామ్ అనేది ఉండదు, ఒక క్యాల్కులేటెడ్ క్వాంటిటీ అనేది యూజ్ చేయము. అండ్ థర్డ్ స్ట్రోక్ డీజిల్ ఇంజన్ థర్డ్ స్ట్రోక్లో ఫ్యూయల్ ఇంజెక్ట్ ప్రాసెస్ జరుగుతుంది. ఫ్యూయల్ ఇంజెక్ట్ ప్రాసెస్ అంటే సడన్గా ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. అంటే ఒక ఎయిర్ అనేది ఎక్కువ హీట్ ఉండి, ఫ్యూయల్ కూడా ఎక్కువ హీట్ ఉండి స్పీడ్ కొట్టేసినప్పుడు సడన్గా బర్న్ అయ్యి సడన్గా పిస్టన్ కిందికి అవుతుంది. అంటే అర్థమైంది కదా, ఒక స్పీడ్లో ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది డీజిల్లో, ఆ బర్న్ అయ్యింది పిస్టన్, ఆ బర్న్ పిస్టన్ని సడన్గా కిందికి నూకేస్తుంది. సడన్గా కిందికి నూకేసినప్పుడు టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, సడన్గా కాలుతుంది కాబట్టి నాయిస్ అనేది ఒకటేసారి ఎక్కువ వస్తుంది, ఇంజిన్ వైబ్రేషన్ కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ థర్డ్ స్ట్రోక్లోనే వైబ్రేషన్ అండ్ నాయిస్ అనేది హార్ష్నెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ ఇంజన్లో డీజిల్ ఇంజన్లో పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ ఇంజన్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ కోబాల్ట్ అవుట్పుట్ వస్తుంది, అంటే ఎగ్జాస్ట్ అవుతుంది. డీజిల్ ఇంజన్లో నైట్రోజన్ ఆక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్ ఎగ్జాస్ట్ అవుతుంది. అంటే నైట్రోజన్ ఆక్సైడ్, పర్టికులర్ మ్యాటర్లో పొల్యూషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ కోబాల్ట్లో పొల్యూషన్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ పొల్యూటెంట్ కూడా ఓన్లీ డీజిల్ ఇంజన్లోనే తక్కువ వస్తుంది, పెట్రోల్ ఇంజన్లో ఎక్కువ వస్తుంది పొల్యూటెంట్స్. అంటే పొల్యూటెంట్స్ అనేది ఎక్కువ వస్తుంది, డీజిల్ ఇంజన్లో తక్కువ వస్తుంది. ఎందుకు మళ్ళా పొల్యూటెంట్ తక్కువ వస్తుంది, మళ్ళీ ఎందుకు స్మోక్ ఎక్కువ వస్తుంది డీజిల్ ఇంజన్లో, అంటే పాయింట్ గమనించాలి. థర్డ్ స్ట్రోక్లో డీజిల్ ఇంజన్ థర్డ్ స్ట్రోక్లో అంటే క్యాల్కులేటెడ్ క్వాంటిటీ అనేది జరగలే, అంటే ఎక్కువ ఎయిర్ ఉన్నా తక్కువ ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది, తక్కువ ఎయిర్ ఉన్నా ఎక్కువ ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతే బర్నింగ్ ఎయిర్ అనేది బర్న్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అంటే ఎయిర్ కాలిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% అయ్యేది 90-95% అవుతుంది, దెన్ అన్బర్న్డ్ పవర్ అనేది అంటాం. ఆ అన్బర్న్డ్ అంటే కాలిపోయే ఛాన్సెస్ తక్కువ ఉన్నందుకు పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుంది. అట్లా నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ పర్టికులర్ మ్యాటర్ అనేది పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు పెట్రోల్. పెట్రోల్లో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, అంటే పొల్యూటెంట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కోబాల్ట్ ఎక్కువ వస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్,
పర్టికులర్ మ్యాటర్ అనేది తక్కువ వస్తుంది. ఆర్ డీజిల్ ఇంజన్లో అన్బర్న్డ్ పవర్ అయినందుకు పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుంది. పెట్రోల్ ఇంజన్లో నార్మల్ ఒక సింక్లో ఒక యూనిఫామ్ వేలో వెళ్తున్నందుకు పొల్యూషన్ అనేది తక్కువ వస్తుంది. అంటే అందుకు అదే మనకి మెయిన్ ఛాన్సెస్, డీజిల్లో పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుంది. ఎన్విహెచ్ లెవెల్స్ అండ్ పొల్యూషన్ డీజిల్ ఇంజన్లో ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ ఇంజన్లో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఏ ఇంజన్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఏ ఇంజన్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ కాస్ట్ కంపేర్ చేస్తే డీజిల్ ఇంజన్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ ఇంజన్లో కాస్ట్ తక్కువ ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ కార్ తక్కువ ఉంటుంది, డీజిల్ ఇంజన్ కార్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు డీజిల్ ఇంజన్ కార్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంజన్ పెట్రోల్ ఇంజన్ కాస్ట్ తెలుసుకోం. పెట్రోల్ ఇంజన్ కాస్ట్ తక్కువ ఉండి ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ 2021 పెట్రోల్ ఇవాళ రేట్ చూసుకుంటే 100 రూపీస్ క్రాస్ అయింది అండ్ డీజిల్ ఇంజన్ కాస్ట్ 94 రూపీస్ ఉంది. మనం ఫ్యూయల్ కాస్ట్ తక్కువ ఉండి ఇంజన్ కాస్ట్ ఎక్కువ ఉంది, డీజిల్లో ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉంది ఇంజన్ కాస్ట్ తక్కువ ఉంది, ఎట్లా చూసుకుంటే సేమ్ ప్రైస్కి వస్తుంది. బట్ డీజిల్ ఇంజన్ పరంగా చూసుకుంటే, కార్ పరంగా ఇంజన్ పరంగా చూసుకుంటే డీజిల్ ఇంజన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ ఇంజన్లో హై టెంపరేచర్ని తట్టుకోవాలి. అంటే వాల్వ్స్ కానీ, స్ప్రింగ్స్ కానీ, సిలిండర్ కానీ, పిస్టన్స్ కానీ, పిస్టన్నింగ్స్ కానీ, ఏ బేరింగ్లు ఉన్నా కానీ టెంపరేచర్ అనేది, అంటే ఎక్కువ టెంపరేచర్ వస్తుంది పవర్ అయినప్పుడు, ఆ టెంపరేచర్ని తట్టుకోవాలి. కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉంటుంది. కంప్రెషన్ అయినప్పుడు ఎయిర్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది, ప్రెషర్ని తట్టుకోవాలి. అంటే ఫ్యూయల్ ఇంజెక్ట్ అయినప్పుడు, అంటే బర్న్ అయినప్పుడు సడన్గా పిస్టన్ సడన్ కిందికి వెళ్ళినప్పుడు ఆ క్రాంక్ కానీ సిలిండర్ కానీ క్రాక్స్ పడకుండా ఉండటానికి ఆ ప్రెషర్ని తట్టుకోవాలి. అందుకనే ఎక్కువ కాస్ట్ అనేది ప్రెషర్ని, కంప్రెషన్ రేషియోని, టెంపరేచర్ని తట్టుకునేటందుకు ఎక్కువ కాస్ట్ ఉంది డీజిల్ ఇంజన్. అదే పెట్రోల్ ఇంజన్లో మనకి అంత హీట్ ఉండదు కాబట్టి కాస్ట్ తక్కువ ఉంది, ఫ్యూయల్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంది. అంటే ఎట్లా చూసుకున్నా కానీ డీజిల్ ఇంజన్ తక్కువ ఫ్యూయల్ కాస్ట్ తక్కువ ఉండి డీజిల్ ఇంజన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే పెట్రోల్ ఇంజన్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ ఇంజన్ ఫస్ట్ ఇంజన్ బిల్ట్ చేసినప్పుడు, అంటే లైట్ వెయిట్గా ఇంజన్ని బిల్ట్ చేశారు, సడన్ ఒక 2 లాక్ క్రాస్ చేసిందంటే క్రాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సడన్గా ఏదైనా యాక్సిడెంట్ చేసినా కానీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ పెట్రోల్కి ఉన్నాయి. ఎందుకంటే థిక్నెస్ అనేది తక్కువ థిన్గా చేశారు, ఏదైనా సిలిండర్స్ కానీ వాల్వ్స్ కానీ ప్రెషర్ తక్కువ ఉన్నందుకు సిలిండర్ వెయిట్ అనేది తక్కువ ఉండి, ఎందుకు వెయిట్ ఎందుకు తక్కువ ఉంటుందంటే ఆ పర్టికులర్ ఏవైతే కాంపోనెంట్స్ యూస్ చేశారో అవి లో వెయిట్ ఉంటాయి. అదే డీజిల్ ఇంజన్లో ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి, ప్రెషర్ని టెంపరేచర్ని తట్టుకోవాలి కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ ఎందుకు ఉంటుంది అంటే ఎక్కువ థిక్గా బిల్ట్ చేశారు, థిక్గా బిల్ట్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేసినా కానీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అందుకనే మెయింటెనెన్స్ పెట్రోల్ ఇంజన్లో ఎక్కువ ఉంటుంది, డీజిల్ ఇంజన్లో తక్కువ ఉంటుంది. కాస్ట్ డీజిల్ ఇంజన్లో ఎక్కువ ఉంటుంది, పెట్రోల్ ఇంజన్ తక్కువ ఉంటుంది. ఎట్లా చూసుకున్నా కానీ సేమ్ కాస్ట్ వస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ, ఏం చేసినా కానీ, ఏది చూసుకున్నా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ వీడియో చూడండి. ఈ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు వస్తుంది, అప్ టు డేట్ వస్తుంది. థ్యాంక్ యూ.